నారాయణపేట జిల్లా నర్వమండల కేంద్రంలో ఇండియన్ ఎల్పిజి గ్యాస్ గోదాంలో గత కొన్ని రోజుల క్రితం సిలిండర్ దొంగతనం జరిగింది. ఏజెన్సీ అధికారి రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సిలిండర్లు దొంగలించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు చెందిన వివరాలు సిఐ శివకుమార్ ఎస్ఐ మరికల్ మీడియాకు తెలిపారు. సిలిండర్లు మిస్ అవుతున్నాయని ఒక అనుమానం వస్తే ఆ అనుమానం వచ్చిందని ఎస్ఐ మన నర్వా గారికి దరఖాస్తు ఇవ్వగా ఒక స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి ఆ దరఖాస్తు పైన మేము పూర్తి విచారణ చేసి దర్యాప్తు చేసినాం. కేసు రిజిస్టర్ చేసి అది వాటిపైన అనుమానం అవసరం వ్యక్తి అలివేలుగోడని ఒక 25 ఇయర్స్ ఏజ్. అతను నేర చరితం ఏంటంటే రెగ్యులర్గా ఈ ఇక్కడ గోడంలో ఎవరు లేరు, నేను నాకు ఒక్క సాయం చేసుకొని ఈ దొంగలిస్తే ఎవరు తెలియదు, ఇది ఈ దొంగలించినటువంటి సిలిండర్ చుట్టుపక్కల విలేజెస్ అందరూ కమ్మేసి కొంత సముఖాదిద్దాం అనే ఉద్దేశంతో ఆ సిలిండర్ని రోజు లేని సమయంలో రాత్రి సమయంలో పోయి అక్కడంతా కీసు తయారు చేసుకొని ఆ తయారు చేసిన కీసుకొని ఓపెన్ చేసి ఆ సిలిండర్ని ఒక్కొక్కటి బయట తీసి చుట్టుపక్కల విలేజెస్కు 600కు 700కు 800కు అమ్ముతూ ఇట్లా చేసేవాడు. ఇంత అనుమానాస్పదం పట్టుకొచ్చినటువంటి అల్వేలో కేసు రిజిస్టర్ చేసి అతను దర్యాప్తు ప్రకారం డిమాండ్ చేయడం జరిగింది. దీని అందులోటువంటి ఏమని ఏదో ఎట్టి వారిని కూడా మేము ఎంక్వైరీ చేసి వారి మీద కూడా మేము డిమాండ్ చేసి ప్రాపర్టీ 43,500 రూపాయలు ఈ దీని ఈ సిలిండర్ పడతాను. ఇక దీనికి సంబంధించినటువంటి మన ఎస్ఐ దీనికి సంబంధించిన ఈ టీమ్ ఎవరికి ఉన్నదో వారిని అభినందిస్తాను.